ఏపీలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పొత్తులపై త్వరలోని నిర్ణయం ఉంటుందన్నారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని చెప్పారు. తమ కూటమిలోని మిత్రులను మేమెప్పుడు బయటకు పంపలేదన్న షా, వారి రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వారే బయటకు వెళ్లి ఉండవచ్చన్నారు. పంజాబ్ అకాలీదళ్లతో చర్చలు నడుస్తున్నాయన్నారు. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నట్లు తెలిపారు అమిత్ షా. सीएए देश का कानून है, इसका नोटिफिकेशन निश्चित रूप से हो जाएगा और चुनाव से पहले के बाद पहले ही होगा. चुनाव के पहले ही सीएए को अमल में आना है, इसमें किसी को कंफ्यूजन रखना नहीं है. ये भी कांग्रेस पार्टी के नेताओं का वादा है, जब देश का विभाजन किया और वहां पर ढेर सारे वहां की देश में अल्पसंख्यक जो थे, हिंदू, बौद्ध, जैन, क्रिश्चियन थे, उन पर प्रताड़ना होती थी, सारे लोग यहां भाग कर आना चाहते थे. उस वक्त कांग्रेस पार्टी का वादा था कि आप धीरे धीरे आइए, आप जब भी आओगे. అమిత్ షా వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, ఇక చూసుకుంటే పౌరసత్వ సవరణ చట్టం సిఏఏను లోక్సభ ఎన్నికలలోపే అమలు చేస్తామంటూ కూడా, ఇక అలాగే పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? అంటే ప్రధానంగా చూస్తే అమిత్ షా వ్యాఖ్యల్లో, అమిత్ షా చేసినటువంటి ఎకనామిక్ టైమ్స్ కాంక్లేవ్ లో చేసినటువంటి వ్యాఖ్యల్లో సిఏఏ సంబంధించి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్ ఎన్నికల లోపే దాని ఎమ్మెల్యే ప్రక్రియను మొదలు పెడతామని చెప్పారు. అంటే సిటిజన్షిప్ యాక్ట్ సవరణకి సంబంధించినటువంటి సిఏఏ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికను మొదలు పెట్టేస్తాము. తద్వారా ఒక ఇండికేషన్ ఇవ్వాలని, దేశానికి ఒక ఇండికేషన్ ఇవ్వాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. తాము ఆ విషయంలో ఎంత ఫర్మ్ గా ఉండాలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొందరు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మేమైతే ఆ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్ ఎన్నికల లోపే సిఏఏ యొక్క అమలుకి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని, కార్యాచరణని మొదలుపెట్టేస్తున్నాం అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో సిఏఏకి సంబంధించి కొన్ని లెసుగులు ఉన్నాయంటూ జరుగుతున్నటువంటి ప్రచారాలని, ఆయన ఆరోపణల్ని అసలు పొత్తుపారేస్తూ అసలు ఏమాత్రం దానికి అవకాశం లేదు, చాలా పకడ్బందీగా చేయబడినటువంటి చట్టం అని చెప్పి చెప్తున్నారు. మరొక ముఖ్యమైన మాట ఏంటంటే, ఇది దేశ అత్యున్నత శాసనసభ, అంటే శాసన నిర్మాణ సభ ఏదైతే ఉందో పార్లమెంటు, పార్లమెంట్ ఆమోదించిన చట్టం కాబట్టి ఖచ్చితంగా అది దేశం యొక్క చట్టమే. ఆ చట్టం ముందుకు వెళ్ళటమే తప్ప దాని విషయంలో వెనకం చేసేటటువంటి సమస్య లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అరవింద్, చూసుకుంటే ఇక రెండో అంశంగా మనం చూసుకుంటే ఏపీలో పొత్తులపై కూడా అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. ఇక త్వరలోనే పొత్తుల విషయంలో నిర్ణయం ఉంటుందన్నారు. ఇక అలాగే ఎన్డీఏలో కూడా కొత్తగా మిత్రులు జాయిన్ అవుతారని కూడా అమిత్ షా చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఎన్డీఏకి సంబంధించినటువంటి పాత మిత్రులతో తెలుగుదేశాన్ని ఒకవైపు, అకాలీదళ్ళని మరోవైపు, రాష్ట్రీయ లోక్దళ్ళని ఇంకొక వైపు, ఇట్లా వివిధ రకాల పార్టీలని దగ్గర తీసుకునేటువంటి క్రమంలో ఉన్నారు. మమతా బెనర్జీతో కూడా చర్చలు జరుగుతున్నాయంటూ ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి చర్చ వాతావరణం క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి మమతా బెనర్జీకి, ఎన్డీఏకి ఉన్నటువంటి పాత బంధాన్ని గుర్తు చేస్తూ ఆవిడని కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావాలన్న ప్రయత్నం అయితే ఇనిషియేట్ చేసినట్టుగా చర్చలు అయితే ఉన్నాయి. ఆ రకమైనటువంటి సానుకూల వాతావరణం క్రియేట్ చేయడానికి ఉన్నటువంటి పరిస్థితులని అన్నిటినీ ఎన్డీఏ నాయకత్వం దాన్ని ముందుకు తీసుకొస్తున్నట్టు పరిస్థితి. ఒకవైపు ఇండియా కూటమిని బలహీనపరచడం, అదే సందర్భంలో ఎన్డీఏని బలోపేతం చేయడం ద్వారా తమకు ఎక్కడ ఎదురు లేకుండా మరో 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి క్లియర్ పాత్రని వాళ్ళు క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధాన పార్టీల్లో రెండు, అంటే ఒకవైపు వైసీపీ, రెండో వైపు టీడీపీ జనసేన కూటమి, వీళ్ళలో ఎవరితోటి వెళ్ళాలి అనేటటువంటి విషయంలో కాస్త, అంటే ఒకళ్ళతోటి సానుకూలంగా ఉండటమా లేదా ఒకళ్ళతోటి డైరెక్ట్ గా పొత్తుగా వెళ్ళటమా అనేటటువంటి గందరగోళానికి బీజేపీ త్వరలోనే తెరదించబోతోంది. అంటే పొత్తులకు సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ 2-3 రోజుల్లో వస్తుంది అని చెప్పేసి ఒక ఇండికేషన్ అయితే చాలా క్లియర్ గా అమిత్ షా ఇచ్చేశారు.
శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్ ఫర్ దిస్ ఓవరాల్ డీటెయిల్స్.